వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేడు గురువారానికి 109వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహిళా మోర్చా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్ మాట్లాడుతూ రామాయణపేట అభివృద్ధి కోసం రామాయణపేటను తెలంగాణ ప్రభుత్వం వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అన్నారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం నాయకులంతా కలిసికట్టుగా వచ్చి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రామాయణపేటకు పూర్వ వైభవం రావాలంటే వెంటనే రామాయణపేటను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఉద్యమం ప్రారంభమై ఈ రోజుకి 109 రోజులు అవుతున్నది. మరి దగ్గర దగ్గర 4 నెలలకు వస్తున్నా కానీ స్థానిక నాయకుల నుండి కానీ స్థానిక ఎమ్మెల్యే గారి నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. మరి ఈ మధ్యలో తరచుగా మన రామాయణపేట స్థానిక నాయకులు మరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నారు. మరి అక్కడ ఎమ్మెల్యే దగ్గర మీరు డివిజన్ గురించి ప్రస్తావిస్తున్నారో లేదో మాకు తెలుస్తలేదు. మరి ఒకవేళ ప్రస్తావిస్తే ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, డివిజన్ వస్తుందా రాదా, మరి ఏంది అనే విషయాన్ని మీరు ఇప్పటికి కూడా బయట చెప్తలేరు. మరి స్థానికంగా ఉన్న మా రామాయణపేట ప్రజలు మీరన్న మరి స్థానిక నాయకులను అడగండి, మరి డివిజన్ వస్తుందా రాదా. మరి 4 నెలలు అవుతున్నది డివిజన్ కోసం ఉద్యమం చేయబట్టి, అందులో మేము కూడా పాల్గొంటున్నాం కదా, మరి డివిజన్ వస్తుందా రాదా, మరి కాలయాపన దేనికోసం చేస్తున్నారు, మరి ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నది, మరి ప్రభుత్వంది కూడా టైం అయిపోతుంది కాబట్టి మరి డివిజన్ మరి ఇస్తారా ఇవ్వరా అని చెప్పి స్థానిక పట్టణ ప్రజలు మన బీఆర్ఎస్ నాయకులను అడిగితే బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్నటికి నిన్న వాళ్ళ ప్రభుత్వం చెప్పిన పార్టీ ప్రోగ్రాం కోసము ఇలా బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రోడ్డు మీదకి వచ్చి ప్రోగ్రాం చేసిర్రు. మరి ఇలా పార్టీ చెప్పిన ప్రోగ్రాన్ని విజయవంతం చేసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ ఇలా రామాయణపేట పట్టణం కనుమరుగైతుందని మాత్రము మీరు ప్రోగ్రాంలు అంటే దీక్ష దగ్గర రానికి ఎందుకు వెనుక ముందు అవుతున్నారు, అంటే డివిజన్ రావడం మీకు ఇష్టం లేదా పెద్ద మాట. మాకైతే మరి ఎమ్మెల్యే గారికి ఇష్టం ఉందేమో కానీ మీకే ఇష్టం లేదన్నట్టు మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము 4 నెలల నుంచి కొట్లాడుతున్నా కానీ మీ నోటి నుంచి కూడా ఒక్కసారన్నా డివిజన్ వస్తుంది, మేము కొట్లాడతామనే మాట మాత్రం అంటలేరు. దయచేసి రిక్వెస్ట్ చెప్తున్నాము, మరి అన్ని దగ్గరలో కేసీఆర్ గారు అడిగినాయన్ని మండలాలు చేస్తున్నారు, రెవెన్యూ డివిజన్లు చేస్తున్నారు, మరి మీరెందుకు అడుగుతలేరు, మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు అడుగుతలేరు? ఈ విషయాన్ని జర దృష్టిలో పెట్టుకొని మన రెవెన్యూ డివిజన్ గురించి పద్మాదేవేందర్ రెడ్డి దగ్గర ప్రస్తావించి ఆమెను కేసీఆర్ దృష్టికి తీసుకోమని చెప్పి అడగాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులను రిక్వెస్ట్ చేసి చేతులెత్తి ముక్కి అడుగుతున్నాం.